మైనార్టీ నాయకులు అబ్దుల్ రజాక్ గారిని కంపనల్లి గారి అలాగే సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ పిండి సురేష్ బాబు గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మధ్య స్వాగతం పలుకుగా కోరుతున్నాం. అలాగే మన జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పోలుబడి అనిల్ కుమార్ యాదవ్ గారికి స్వాగతం చెప్తున్నాం. అలాగే ఈనాటి కార్యక్రమం రథసారథి మనందరి ప్రియతమ శాసనసభ్యులు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి కూడా కరతాల ధోరణుల మధ్య స్వాగతం చెబుతున్నాం. నగర మాజీ మేయర్ స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమం ఉద్దేశించి ఆనంద్ విజయ్ కుమార్ గారిని ఈరోజు మన మంత్రి వారిలో అనిల్ కుమార్ యాదవ్ గారికి, బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి హృదయపూర్వకంగా మన ఎమ్మెల్యే గారికి ముఖ్యంగా నమస్కారాలు తెలుపుకుంటూ ఈరోజు బాలశ్రీ గారు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలకైతే కానివ్వండి, మన శ్రీధర్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేదానికి ఆమె శుభకృత వ్యక్తం చేసి ఈరోజు పార్టీలో చేరుతున్న సందర్భంగా ఆ సోదరికి ఈ సభాధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి పెద్దలు మంత్రివర్యులు శ్రీ బాలినేని వాసు శ్రీనివాస్ గారికి సోదరులు మంత్రివర్యులు అనిల్ కుమార్ యాదవ్ గారికి నమస్కారాలు. మీకు గత 25 సంవత్సరాలుగా నేను పరిచయం అయినా కూడా గత 7-8 సంవత్సరాలుగా నేను క్రియాశీలక రాజకీయాలకు దూరం అయ్యాను కొన్ని పరిస్థితుల వల్ల. కానీ మళ్ళీ నేను క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తానని కల్లో కూడా ఊహించలేదు. అలాంటి పరిణామానికి నేను దూరం అవడానికి అలాగే మళ్ళీ రాజకీయాల్లోకి రావడానికి ముఖ్య కారణమైన సోదరులు అనిల్ కుమార్ గారు శ్రీధర్ రెడ్డి గారికి ముఖ్యంగా మీ అందరినీ మళ్ళీ కలవడానికి ఒకసారి అవకాశం కల్పించిన దానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనందరికీ కూడా తెలుసు వారి యొక్క రాజకీయ ప్రస్థానం. ఒకరు చాలా చిన్న వయసులోనే రాజకీయాల్లోకి రావడం, అనతి కాలంలోనే ఉన్నత శిఖరాలు చేరుకోవడం, దాని వెనకాల వారి కృషి మనందరికీ కూడా తెలుసు. అలాగే శ్రీధర్ రెడ్డి గారు అయితే విద్యార్థి దశ నుండి కూడా రాజకీయాల్లో ఉండి ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి ఈరోజు ఎవరినైనా కూడా ఎలాంటి వారినైనా కూడా ఆయన మాటలతో మెప్పించి ఒప్పించగల మాటల మాత్రికుడు ఆయన. అలాంటి వారు ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు దేశంలోనే ఏ రాజకీయ నాయకుడు కూడా చేయని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడమే కాకుండా రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క అమ్మ, ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క రైతు కూడా వారి లబ్ధి పొందే విధంగా ఈరోజు రైతు భరోసా అయితేనేమి, అమ్మఒడి అయితేనేమి, ఇలాంటి దిశ కార్యక్రమాల్ని చట్టాన్ని ప్రవేశపెట్టడం, ఇలాంటి కార్యక్రమాల్ని ప్రవేశపెట్టి ఎదురులేదనిపించుకొని ప్రతి ఒక్క ఇంట్లో కూడా ప్రతిరోజు పండగ ఉండేట వాతావరణం కల్పించిన అలాంటి నాయకులు నాయకత్వంలో నేను మళ్ళీ పనిచేయడానికి నాకు అవకాశం కల్పించిన మన శ్రీధర్ అన్నకి అలాగే అనిల్ కుమార్ గారికి ముఖ్యంగా నేను ఈరోజు ఇక్కడికి మళ్ళీ రావడానికి ఒక రంగా పిండి సురేష్ బాబు కూడా కారణం,
ఎందుకంటే ఆయన చాలా రోజు చదువుతూ ఉన్నారు. కానీ ఈరోజు ఒక అవకాశాన్ని కల్పించి మీ అందరితో కలిసి మళ్ళీ ప్రయాణం చేయడానికి నాకు అవకాశం కల్పించిన దానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అందరూ నన్ను ఆశీర్వదించడానికి వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై వైఎస్ఆర్ కాంగ్రెస్. మీ అందరికీ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భానుశ్రీ గారిది మాది ఈనాటి పరిచయం కాదు. దాదాపుగా 95లో మొట్టమొదటిసారిగా ఆమె కార్పొరేటర్గా పోటీ చేసినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఆనంద్ వివేకానంద రెడ్డి గారితో కలిసి అందరం పనిచేసినటువంటి పరిస్థితి మీకు అందరికీ కూడా తెలుసు. ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి నాయకుల్లో దాదాపు సగం మంది ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ఒకరికి ఒకరు ఆప్యాయత అనురాగాలతో ముందుకు సాగిన వాళ్ళమే. దురదృష్టం, ఆ తర్వాత కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ యొక్క రాష్ట్రంలో ఒక రకంగా చెప్పాలంటే ఆ పరిణామం రాష్ట్రమే నష్టపోయింది. మనందరికీ ఎన్నో చేసిన దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం, ఆంధ్ర రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన బాధాకరమైన పరిస్థితి, ఆ పరిస్థితుల్లో రాజన్న మరణం తర్వాత రాజన్న బిడ్డ జగనన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టడం, అటు నేను కానీ అనిల్ కానీ మీ అందరి దయతో, మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి కష్టంతో, దేవుడి దయతో, జగన్ గారి ఆశీస్సులతో ఇద్దరు ఎమ్మెల్యేలు కావటం, ఆ రాజకీయ పరిణామ క్రమంలో మాకు వివేకానంద రెడ్డి గారికి బాగా దూరం పెరిగిపోవడం, ఆ పరిస్థితుల్లో ఆనంద్ వివేకానంద రెడ్డి గారితో పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి అప్పుడు క్రియాశీలకంగా కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి మేయర్ స్థానంలో ఉన్నటువంటి భానుశ్రీ గారితో కూడా అదేవిధంగా మాకు దూరం పెరిగిపోయింది. కానీ అది రాజకీయ దూరమే తప్ప వ్యక్తిగతమైన కక్షలు మాత్రం కాదు. ఎక్కడ భానుశ్రీ గారు ఏ పెళ్లిలో కనపడినా, ఏ విచారింపులో కనపడినా ఏమా బాగున్నామనే మాట్లాడేవాడిని. కానీ వాస్తవం చెప్పాలంటే నాతో అయితే ఏ రోజు భానుశ్రీ గారు మాట్లాడిన పరిస్థితి కూడా లేదు. నేను ఏమ్మా బాగున్నామంటే మొహం పక్క తిప్పుకొని గట్టిగా ఉరిని చూసి వెళ్ళే పరిస్థితి. అయినా కూడా ఒక కుటుంబం అన్నటువంటి ఉద్దేశంతో ఆ కుటుంబం పట్ల ఎప్పటికీ నాకు గౌరవం ఉంది. ఈరోజు మహానేత రాజన్న బిడ్డ జగనన్న నేతృత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ పథకాలు, చరిత్ర ఎదురు సంక్షేమ పథకాలు, అదేవిధంగా జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా ఏకతాటి మీద ముందుకు సాగుతున్న తీరు, ఈ అందరి పరిస్థితుల్లో ప్రత్యేకంగా మీ అందరి ముందు బహిరంగంగానే చెప్తున్న నంది మండలం భానుశ్రీ గారిని నేనే స్వయంగా వెళ్ళి రామ కార్పొరేషన్ వ్యవహారాల మీద, కార్పొరేషన్ రాజకీయాల మీద, డివిజన్లలో ప్రజలతో ఏ విధంగా సంబంధాలు పెట్టుకోవాలా, ఆ ప్రజా సమస్యల పట్ల ఏ విధంగా స్పందించాలా, మీకు ఎంత అనుభవం ఉంది, ఎంతోమంది మీతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తులు మీకు పరిచయస్తులే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు డివిజన్ స్థాయిలో కూడా. కాబట్టి వారందరూ కూడా మీ సూచనలు సలహాలు ఉండాలా, మనమందరం కలిసి ఒక్క తాటి మీద మళ్ళీ ఆనాడు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీలో కలిసి పనిచేశామో అదేవిధంగా నగర రూరల్ నియోజకవర్గాల్లో మనమందరం కాంగ్రెస్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెసేనమ్మా, ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్లే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేది, మనమందరం జగనన్న నేతృత్వంలో ముందుకు సాగుతామని చెప్పుని ప్రత్యేకంగా అడగటం జరిగింది. వారు కూడా విశాలమైన మనసుతో స్పందించి ముందుకు వచ్చారు. అదేవిధంగా ఇందాకే భానుశ్రీ గారు చెప్పినట్టు పిండి సురేష్ కూడా దీంట్లో ప్రధానమైన పాత్ర. పిండి సురేష్ కళాశాల రోజుల నుంచి రాజకీయంగా ఇటీవల మేము కలిసి పనిచేస్తున్నాం, కానీ కళాశాల రోజుల నుంచి నాకు స్నేహితుడు. ఏదేమైనా భానుశ్రీ గారి చేరికి పెద్ద ఎత్తున ఇచ్చేసిన మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి జిల్లా ఇన్ఛార్జి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భానుశ్రీ గారి గౌరవం ఏమాత్రం తగ్గకుండా అన్ని రకాల కూడా గౌరవ పొందిన స్థానంలో భానుశ్రీ గారు ఉంటారని చెప్పని, అదేవిధంగా డివిజన్ స్థాయిలో పనిచేస్తున్నటువంటి అనేక మంది కార్యకర్తలు కార్పొరేటర్లుగా పోటీ చేయబోతున్నారు, వాళ్ళందరి గెలుపు కోసం కూడా భానుశ్రీ గారు కష్టపడి పనిచేయాలని చెప్పని కోరుకుంటూ మనమందరం కలిసి, ఎందుకంటే మనం ఎమ్మెల్యేలుగా ఉన్నామంటే, ముఖ్యమంత్రులుగా ఉన్నామంటే, మంత్రులుగా ఉన్నామంటే ప్రజల దయతో పాటు కార్యకర్తల కష్టం ఎంతో ఉంది. మన కోసం కష్టం చేసిన కార్యకర్తలు ఈరోజు వాళ్ళు నాయకత్వ స్థానంలోకి వచ్చేదానికి జరిగే ఎంపీటీసీ సర్పంచులు కార్పొరేషన్ ఎన్నికల్లో వారి కోసం
కార్యకర్తలుగా మనమందరం కష్టం చేయాలని, అందుకు మీ ఎమ్మెల్యేగా నేను గాని మంత్రిగా అనిల్ గాని ఎప్పుడు సిద్ధంగా ఉంటామని తెలియజేసుకుంటూ మీ అందరి వద్ద సాధారణంగా సవినయంగా సెలవు తీసుకుంటున్న జోహార్ రాజశేఖర్ రెడ్డి, జై జగనన్న. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న మాజీ మేయర్ గౌరవనీయులు భానుశ్రీ గారికి తెలియజేసుకుంటా ఉన్నాను. చాలా సంతోషం. పోయిన ఒక నెల క్రితం అనుకుంటా ఇది ఎక్కడికే వచ్చి చెప్పాను, తొందరలో శ్రీధరన్న ఇంకొక అందరం ఇక్కడ దాదాపు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా అప్పుడున్న పనిచేసిన వాళ్ళందరూ కూడా ఒకే వేదిక మీద వచ్చేస్తున్నారు. ఒకసారి ఏదో కొరత ఉన్నట్టుందన్న అది కూడా తొందరలో పూర్తి చేస్తామని కూడా చెప్పాను. ఈరోజు నాకు తెలిసి నెల్లూరు రూరల్లో పూర్తిగా సంపూర్ణంగా ఎవరు బ్యాలెన్స్ లేకుండా కూడా కంప్లీట్గా శ్రీధరన్న పూర్తి చేసేటప్పుడు జరిగింది. ఇంకా తెలిసిన తెలిసి రూరల్ న్యూస్లో చేసుకునే దానికి కూడా ఇంకెవరు లేక పక్క న్యూజ్వర్గాలు తీసుకొచ్చుకొని రోడ్లో చేసుకునే పరిస్థితి ఉన్నాడు శ్రీధరన్న. ఎందుకంటే టీడీపీలో ఉన్న కార్పొరేటర్లే క్లీన్ అయిపోయాడు, పెద్దలందరినీ కూడా వాటిలో చేర్చేసుకోవడం జరిగింది. ఇందా శ్రీధరన్న చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీతో పాటు ఇప్పుడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 100కి 100% కాంగ్రెస్ పార్టీ, అలాగే 30% తెలుగుదేశం పార్టీ కలిస్తే ఈరోజు నెల్లూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియజేస్తాను. ఎందుకంటే అంత బలంగా ఈరోజు జగనన్న ఆశీస్సు, ఈరోజు జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏ సంక్షేమం అయినా కూడా, ఈరోజు అమ్మఒడి కానీ, ఈరోజు ఏ కార్యక్రమం అయినా కూడా, ఈరోజు అధికారుల చుట్టూ కానీ నాయకుల చుట్టూ కానీ తిరగాల్సిన అవసరం లేదు. ప్రతిదీ కూడా మీ ఇంటికి వచ్చే ఈరోజు పథకాలు రాసుకునే పరిస్థితి ఉన్నాయి. ఒకే రోజు బటన్ నొక్కితే ప్రతి ఒక్క బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడే కార్యక్రమం ఈరోజు జగనన్న చేస్తూ ఉన్నాడు. ఈరోజు జగనన్న ఆశీస్సులతో ఈరోజు అందరికీ కూడా అన్ని పథకాలు ముందుకు సాగుతూ ఉన్నాయి. అన్ని కూడా మీ అందరినీ కూడా ఆశీస్సు తొందరలో కార్పొరేషన్ నాకు తెలిసి ఇంకొక వారం 10 రోజుల లోపలే పంచాయతీలు, జడ్పీటీసీ, ఎంపీటీసీలో మొత్తం ఎన్నికలు కూడా తొందరలోనే నాకు తెలిసి ఇంకా 10 రోజుల లోపలే నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మార్చి అయ్యే లోపల ఎన్నికలు ఉంటాయి. కాబట్టి అందరం కూడా 54 డివిజన్కి సంబంధించి ప్రతి డివిజన్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని, అందరి ఆశీస్సులు అందరం కూడా కష్టపడుతుంది చేయాలని చెప్పినట్టు ప్రతి కార్పొరేటర్ని, ప్రతి జడ్పీటీసీ, ప్రతి సర్పంచ్ని గెలిపించుకునే దాన్ని కూడా అందరం కూడా కష్టపడి ఏ విధంగా మమ్మల్ని ఎమ్మెల్యేలుగా మీ ఆశీస్సులతో గెలిపించారో అదేవిధంగా కష్టపడి అందరం కూడా గెలిపించుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇందాక శ్రీధరన్న ఒకటి చెప్పాడు, శ్రీధరన్న పలకరించేవాడని, కానీ మాకు ఐదు కూడా లేదు వాస్తవం చెప్పాలంటే. మాకు 5 అయిపోయిన తర్వాత కొద్దిగా కనిపిస్తే నా పార్టీకి నేను అట్లా ఉండేవాళ్ళం. సరే 100కి 100% సీట్లు ఒక చరిత్ర రేపు రాబోయే కార్పొరేషన్ ఎన్నికలు కానీ జిల్లా పరిషత్ ఎన్నికలు కానీ సృష్టించాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంకా కూడా నాకు తెలిసి లేవు రోడ్లు, ఇంకా ఉన్న టౌన్లో ఉంటే అరగోర కూడా అవి కూడా మేము కూడా తొందరగా కంప్లీట్ చేసుకొని సంపూర్ణంగా అర్థం చేసుకున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన జిల్లా మంత్రివర్గం పెద్దల వాసన గారు బిజీ షెడ్యూల్ ఉన్న మీటింగ్ ఉన్నప్పటికీ కూడా ఈరోజు మార్నింగ్ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు పార్టీలో చేరుతున్న వాసు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రోడ్లతో పాటు నెల్లూరు నగరంలో కూడా కార్పొరేషన్ ఎన్నికలు కేవలం రోడ్లే కాకుండా కార్పొరేషన్ నెల్లూరు నగరంలో కూడా మా అభ్యర్థులకి తిరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరికీ కూడా ఈరోజు ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జగన్లో ఉందామని చెప్పుకుని గెలిచిపోతాం అన్న దూరంలో కాకుండా కష్టం చేస్తే మనలో పనిచేసే 54 మంది కార్పొరేటర్లు అయ్యే పరిస్థితి, మనలో ఉండేవాళ్లే మేయర్ అయ్యే పరిస్థితి, మనలో ఉండేవాళ్లే డిప్యూటీ మేయర్ అయ్యే పరిస్థితి. కాబట్టి మీరందరూ కూడా కష్టం చేయాలని చెప్పని, ఆ విధంగా 54 డివిజన్లు కూడా గెలిచి ఒక చరిత్ర సృష్టించే విధంగా నెల్లూరు కార్పొరేషన్ చరిత్రలో 54 స్థానాలు గెలిచి ఒక చరిత్ర సృష్టించాలని కోరుకుంటూ ఇన్ఛార్జి మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడేసినా కూర్చున్నాను. వారు మాట్లాడిన తర్వాత భానుశ్రీ గారికి కండోగం. సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, సోదరులు శ్రీధరెడ్డి గారి వంటి భానుశ్రీ గారికి, ఇంకా రంగారెడ్డి గారికి, ఇతర పెద్దలకు, ఇక్కడికి వచ్చినటువంటి సోదర సోదరుల ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈరోజు భానుశ్రీ గారు వైఎస్ఆర్ పార్టీ చెందినందుకు మరి అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా. మరి భానుశ్రీ గారు, నేను ప్రకాశం జిల్లా అయినా కానీ మరి ఇందాక శ్రీధరెడ్డి గారు చెప్పారు 95 నుంచి నాకు తెలుసని, నాకు కూడా 95 నుంచి తెలుసు. ఆమె 95 నుంచి అప్పుడు మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు, నెల్లూరు వస్తున్నప్పుడు కూడా
ప్రసన్న కుమార్ రెడ్డి గారు వీళ్ళందరితోటి అప్పుడు ఆమె కార్పొరేట్గా నిలబడినప్పుడు అట్లానే ఆమె ఆర్వో కూడా చేశారు. అంతగా ఆర్వో చేశారు రీజనల్ ఆఫీసర్ మరి ఆర్వోగా తర్వాత మేయర్గా అవ్వటం కూడా జరిగింది. మరి ఎన్నో కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఉన్నత పదవులు ఆశించినటువంటి భానుశ్రీ గారు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ చెందినందుకు కూడా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా. మరి ముఖ్యంగా ఇక్కడ ఒక శుభ పరిణామం నెల్లూరు జిల్లాలో, ఎందుకంటే మన శ్రీధర్ రెడ్డి గారు పెద్ద మనసుతోటి ఆయన నాకు తెలిసి ఆయన మామూలుగా ఒక కొంతమందితోటి వ్యతిరేకంగా ఉంటాడు కొంతమంది. ఆ వ్యతిరేకతోటి ఎక్కువ ఇప్పుడే చెప్పాడు కదా బాలశ్రీగా కనిపిస్తే మాట్లాడేవాడు కాదండి, నేను మాట్లాడేవాడు ఆయన కొంత మన వివేకానంద రెడ్డి గారితో కొంచెం గ్రూప్ రాజకీయాలు అప్పుడు ఉండేవి, కానీ ఇప్పుడు అవన్నీ మానేసి పెద్ద మనసుతోటి వివేకానంద రెడ్డి గారు పైకి తీసుకొచ్చిన బాలశ్రీ గారిని ఈరోజు మళ్ళీ పార్టీలో చేర్చుకొని ఈరోజు ఉన్నత స్థాయికి తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేసినటువంటి శ్రీధర్ రెడ్డి గారిని ఈరోజు అభినందించాలని కూడా సభాంగా తెలియజేసుకుంటా ఉన్నా. తప్పకుండా మరి ఈ మేయర్ ఎలక్షన్స్ సంబంధించి భానుశ్రీ గారి అన్ని డివిజన్లో గెలిపించేది అభ్యర్థులు గెలిపించేదానికి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి మీకు ఉన్నత స్థాయి పదవి ఇచ్చేదానికి తప్పకుండా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి నడిపించినందుకు మరి భానుశ్రీ గారు మరి ఇంకా ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. నా పేరు తానేటి వనిత, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDreams.